లిటిల్ ఇంగ్లాండ్ గా పిలుచుకునే కేజీఎఫ్ హరప్ప మొహంజదార నాగరికత నుంచి నేటి వరకు శతాబ్దాలుగా ఆ గనుల కోసం ఏ ఏ రాజవంశాలు ఏం చేశాయి. దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వకపోతే కోలార్నే ఆస్తిగా చూపించి అప్పు తెచ్చుకున్న విలువైన సంపద ఉన్న కేజీఎఫ్ జీతాలు ఇవ్వలేని స్థితిలో అప్పుల్లో కూరుకుపోయి మూసివేసిన స్థితి ఎందుకు వచ్చింది? ఇంత చరిత్ర ఉన్న కేజీఎఫ్ వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవీ టీవీ. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. భారతదేశంలోనే అతిపెద్ద బంగారు గని కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలోని బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలోని కోలార్ అనే జిల్లాలో ఉన్నాయి. కోలార్కు 30 కిలోమీటర్ల దూరంలోని రాబర్ట్ సోన్పేట కేజీఎఫ్ కు హెడ్ క్వార్టర్స్. మన దేశంలో మొట్టమొదటి గోల్డ్ మైనింగ్ క్వారీగా ప్రసిద్ధి చెందింది. కేజీఎఫ్ లో బంగారం వెలికితీత క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచే జరిగిందని చరిత్రకారులు చెప్తున్నారు. 2వ శతాబ్దంలో గంగాలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ మట్టిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఈ ప్రాంతానికి కువలల పురవేశ్వర అనే పేరు పెట్టి పాలించడం మొదలుపెట్టారు. వాళ్లు పాలించిన 1000 ఏళ్లు ఈ ప్రాంతంలోని బంగారాన్ని తవ్వి వారి జీవనోపాధిగా మార్చుకున్నారు. అనంతరం క్రీస్తు శకం 1004లో చోళులు కోలార్ను స్వాధీనం చేసుకున్నారు. దానికి నికారిలి చోళ మండలం అని పేరు పెట్టారు. ఆ తర్వాత క్రీస్తు శకం 1117లో బంగారు గనులను అన్వేషించడానికి వచ్చిన హొయసాళులు చోళులను ఓడించి కోలార్ను ఆక్రమించారు. హొయసాళులను విజయనగరం రాజులు ఓడించి ఈ ప్రాంతంలో తమ పాగా వేశారు. విజయనగర పాలన 1336 నుంచి 1664 వరకు కొనసాగింది. ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యంలో బంగారం చాలా వరకు కోలార్ నుండే ఉత్పత్తి అయ్యేది. వారి కాలంలోనే అక్కడ సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 300 ఏళ్లకు పైగా ఈ పాలన సాగింది. బాణాలు, కదంబాలు, చాళుక్యులు, పల్లవులు, వైదంబాలు, రాష్ట్రకూటులు, చోళులు, హొయసాళులు ఎన్నో రాజవంశాలు రహస్యంగా చిన్న మొత్తాల్లో బంగారం తవ్వకాలు సాగించాయి. అంతేకాదు, హరప్ప మొహంజదార నాగరికత నాటికే ఇక్కడ గనుల నుండి బంగారాన్ని వెలికి తీసేవారని చరిత్రకారులు చెబుతారు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు 50 మీటర్ల భూమి లోపలికి తవ్వకాలు సాగించి ఇక్కడ బంగారాన్ని వెలికి తీసేవారు. చోళులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్ ఇక్కడ బంగారం తవ్వకాలు జరిపినట్లు చారిత్రక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మరాఠాలు 50 సంవత్సరాలు, నిజాం నవాబులు ఇలా చేతులు మారుతూ 1770 వరకు బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్ళింది. అప్పుడు మైసూర్ను పాలిస్తున్న టిప్పు సుల్తాన్ మాత్రం కోలార్ను బ్రిటిషర్లకు ఇవ్వడానికి నిరాకరించాడు. బ్రిటిషర్లతో 3 యుద్ధాల్లో గెలిచిన టిప్పు సుల్తాన్ను ఓడించడానికి బ్రిటిషర్స్ నిజాం నవాబు సహాయం తీసుకున్నారు. బ్రిటిషర్లు టిప్పును ఓడించి కోలార్ను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటిషర్లు మైసూరును పాలిస్తున్నప్పుడు కోలార్ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు చాలా ఉన్నాయని గుర్తించారు. వారంటనే బ్రిటిషర్ ఇక్కడ సర్వే నిర్వహించి ఈ మట్టిని రిఫైన్ చేస్తే బంగారం దొరుకుతుందని కనిపెట్టాడు. 1802లో కెప్టెన్ వారెన్కు తవ్వకాలకు అనుమతి లభించింది. 2 కేజీల మట్టిని రిఫైన్ చేసి 1 గ్రాము బంగారాన్ని వెలికి తీశాడు. కానీ పెద్దగా ఉపయోగం లేదని ఆ గనులను అలాగే వదిలేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత లావెల్లే అనే సైనికుడు వారెంట్ రాసిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మీద వ్యాసం చదివాడు. వెంటనే కోలార్కు వెళ్లి గనుల్ను పరిశీలించాడు. అక్కడ మైనింగ్ కాంట్రాక్ట్ పొంది బంగారాన్ని వెలికి తీయాలని అనుకుని మైసూర్ మహారాజుకు లేఖ రాసి పర్మిషన్ సంపాదించాడు. కానీ బంగారాన్ని వెలికి తీసే ఆదాయం కంటే కూలీల ఖర్చే అధికంగా ఉండేది. తర్వాత కోలార్ కన్షనీస్ అనే కంపెనీ లావెల్లే నుంచి గనుల్ను కొని బంగారాన్ని వెలికి తీసే పనిని చేపట్టింది. 200 బ్రిటిష్ పౌరులు ఇక్కడికి తరలి రావడంతో ఈ ప్రాంతం చిన్న సైజు ఇంగ్లాండ్ అని తలపించేది. అయితే ఈసారి కూలీల మీద అధికంగా ఆధారపడకుండా టెక్నాలజీని ఉపయోగించి మట్టిని రిఫైన్ చేసి బంగారాన్ని ఉత్పత్తి చేసింది. మిషనరీ సహాయంతో కేజీఎఫ్ రూపురేఖలే మారిపోయాయి. నష్టాలు పోయి లాభాలు ఆర్జించడం మొదలుపెట్టింది. కర్ణాటకతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుండి 1000 మంది ప్రజలు ఉపాధిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 1900 వచ్చేసరికి అక్కడ ఒక టౌన్షిప్ వెలిసింది. ఎంతో మంది బ్రిటిషర్స్ ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది కాలంలోనే ఇక్కడ ఒక మినీ ఇంగ్లాండ్ తయారయ్యింది. బ్రిటిషర్లు అధికంగా ఉండడం వలన విద్యుత్ అవసరమైంది. అప్పటికే వాళ్లు కరెంటు సౌకర్యాలకు అలవాటైపోయారు. ఇక్కడ కూడా కరెంటు సౌకర్యాన్ని కల్పిద్దామని మైసూరు మహారాజుకు లేఖ రాశారు. మహారాజా అనుమతితో 1902 చైనా, జపాన్, ఇంగ్లాండ్ నుంచి మిషన్లను తెప్పించి కావేరీ నది మీద హైడ్రో పవర్ స్టేషన్ నిర్మించారు. అప్పటికి మన దేశంలో ఇదే మొదటి పవర్ స్టేషన్.
150 కిలోమీటర్ల దూరంలోని కావేరీ నది దగ్గర నుంచి కేజీఎఫ్ వరకు ట్రాన్స్మిషన్ వైర్లు వేయడం వల్ల ఇది ఆసియాలోనే అతిపెద్ద లైన్గా అవతరించింది. బ్రిటిష్ వారి హయాంలో ఇక్కడ గనులు తవ్వకాల్లో దక్షిణ భారతదేశంలో కూలీలను చిత్రహింసలు గురిచేసేవారట. ఇక్కడి బంగారు గనులను దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున మాఫియా హింస జరిగేదని చెబుతారు. 1901-1910 మధ్యకాలంలో ఈ గనుల నుండి రికార్డు స్థాయిలో 170,000 టన్నుల ముడి ఖనిజాన్ని వెలికి తీశారు. మంచి లాభదాయకంగా ఉండడంతో సంస్థ యాజమాన్యం కూడా ఇక్కడ గనులు తవ్వకాన్ని ప్రోత్సహించింది. పట్టణ శివారుల్లోని 12,000 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ తవ్వకాలు కొనసాగేవి. ముఖ్యంగా ఛాంపియన్ రివ్ అనే గనిలో అయితే దాదాపు 3 కిలోమీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపారు. దీనివలన ఈ గని ప్రపంచంలోనే లోతైన 2వ గనిగా ప్రాచుర్యం పొందింది. 1940 వరకు కేజీఎఫ్లో బంగారు నిల్వలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అదే కాలంలో ఆఫ్రికా బంగారు గనులు బయటపట్టడంతో వ్యాపారుల దృష్టి అక్కడికి మళ్లింది. ఇక స్వాతంత్రం తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ భారత ప్రభుత్వం చేతికి వచ్చింది. ఒకనొక సమయంలో దేశానికి వరల్డ్ బ్యాంక్ అప్పు ఇవ్వకపోతే కోలార్ని ఆస్తిగా చూపించి అప్పు పొందాం. అలాంటి చరిత్ర కలిగిన కోలార్ క్రమంగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. అప్పటికే 3 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వడంతో బంగారు నిల్వలు తగ్గుతూ వచ్చాయి. బంగారాన్ని తీసే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ అవడంతో భారీ నష్టాలు వచ్చాయి. 1990 వరకు కోలార్ అప్పుల్లో కూరుకుపోయింది. కానీ అక్కడ పనిచేసే కార్మికుల భవిష్యత్తు కోసం సంస్థను నడిపించారు. 2001లో ఇక సంస్థను నడపలేమని భావించి మూసేశారు. ఇలా దాదాపు 150 సంవత్సరాల పాటు కేజీఎఫ్ లక్షల మందికి ఉపాధినిచ్చి మన దేశానికి ఆదాయాన్నిచ్చి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఎన్నో ఘనతలకు కారణమైన కేజీఎఫ్ మనందరికీ గర్వకారణం.